నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం డిమాండ్ చేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ మొండిగా ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపితే తాము కోర్టుకు వెళ్లి ఎలక్షన్ ప్రక్రియను అడ్డుకుంటామని స్పష్టం చేసింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం కన్నా ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలే తమకు ముఖ్యమని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులోని ఎన్జీఓ హోంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఎస్సీ నిమ్మగడ్డ రమేష్ రాత్రిపూట ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి అందరినీ విస్మయానికి గురిచేశారని ఆయన చెప్పారు. ఉద్యోగుల ప్రాణాలతో చలగాటం ఆడేందుకే ఏకపక్షంగా ఎలక్షన్ షెడ్యూల్ను ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఓవైపు కరోనా తీవ్రత కొనసాగుతూ ఉండడం, మరోవైపు వ్యాక్సినేషన్ కి కేంద్ర ప్రభుత్వం సిద్దమైన విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా తక్షణమే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఎస్ఈసీ మొండిగా వ్యవహరించి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమైతే తామే కోర్టుకు వెళ్లి పంచాయతీ ఎన్నికలను నిలిపివేసేలా ప్రయత్నం చేస్తామని ఆయన ప్రకటించారు. మరి దాదాపు ఈ రోజున రాష్ట్రంలో 2600 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించి ఉద్యోగుల యొక్క ప్రాణాలను పోగొట్టడం సమంజసంగా ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే 7200 మందిని ఈ కరోనా బారిన పడి మరణించడం జరిగింది. అందులో చాలామంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఈ యొక్క ఎన్నికలు షెడ్యూల్ ఇవ్వడం అనేది సబబుగా లేదు కాబట్టి దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా మేము ఉద్యోగుల పక్షాన మరి ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. లేదు మొండిగా ఎన్నికలు పెడతాం, ఉద్యోగస్తుల ప్రాణాలతో మాకు సంబంధం లేదు, ప్రజల ప్రాణాలతో సంబంధం లేదు అని మొండిగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క ఎన్నికల విధులను బహిష్కరించేదానికి కూడా ఏపీ ఎన్జీఓ సంఘం తరఫు నుంచి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ. శాంతి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆర్ట్ గ్యాలరీని అరండల్పేటలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు మద్దారిగిరి ముస్తఫా ఈ గ్యాలరీని ప్రారంభించి పలువురు కళాకారులను ఘనంగా సత్కరించారు. శాంతి ఆర్ట్స్ అధినేత పిఎన్ జైన్ తన పెయింటింగ్స్ తో పాటు ఇతర కళాకారులను ప్రోత్సహిస్తూ దేశానికి మంచి పేరు తెస్తున్నారని ఎమ్మెల్యేలు అన్నారు. శాంతి ఆర్ట్స్ ద్వారా అనేక పురాతన పెయింటింగ్స్ ను సైతం ఇతర దేశాలు మెచ్చేలా చేస్తున్నట్లు పిఎన్ జైన్ చెప్పారు. మరి 67 దేశాలకు సంబంధించి ఎన్నో కళా అంటే కళలకు సంబంధించి ఎప్పుడో పాత కాలపు నుంచి కూడా కళలకు సంబంధించి చాలా మంది ప్రియులు ఉన్నారు. కానీ ఒక గీతం పాడుతున్నా లేకపోతే ఒక సంబంధించి ఒక కళ సంబంధించి ఒక తయారు చేసినా కూడా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి ఆ మార్పులు తీసుకొచ్చి 67 ఆ దేశాల నుంచి కూడా అవార్డులు పొందిన అధినేత అంటే మరి ఈయన ఎంతో చక్కగా ఎన్నో అవార్డులు పొంది ఉన్న వ్యక్తి. ఈయన కళకు సంబంధించి శాంతి ఆర్ట్స్ వాళ్ళు మరి ఎప్పుడు కూడా ముందు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ద్వారా కొంతమందిని సన్మానించుకోవడం, అలానే ఒక మంచి ఆర్ట్ గ్యాలరీస్ ఏర్పాటు చేసి మరి గుంటూరు పట్టణ వాసులకు కూడా అందరికీ కూడా అనిపించే విధంగా చేయడం నిజంగా ఒక మంచి పరిణామం. మరి తప్పకుండా మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా కొత్త ఆర్టిస్టులు పుట్టుకురావాలి, మంచి మంచి ఆర్టిస్టులు ఇంకా బయటికి రావాలి. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు చాలా కొద్దిగానే పరిమితం అవుతుంది, అంటే ఉద్యోగాలకు వెళ్ళటం కానివ్వండి, ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేసే పరిస్థితి ఉంటుంది ఆర్టిస్టులు. నాకు ఆర్ట్ అంటే చాలా నేను చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ కాబట్టి నాకు ఆర్ట్ మీద ఎంతో కొత్త కొత్త చేయాలని చెప్పేసి ఆర్ట్ ప్రింట్స్ మేము ఇంట్రడ్యూస్ చేసాం. అవి ఏంటంటే మామూలుగా చిన్న చిన్న మామూలు మధ్య తరగతి వాళ్ళు ఒరిజినల్ ఆర్టిస్ట్ని ఆర్ట్లు అనేది వాళ్ళు ఖరీదు చేసి పోయించుకోలేరు. సో మా ఆర్ట్ ప్రింట్స్ ఏంటంటే చాలా ఎకనమికల్ రేట్స్లో ఉంటాయి. పెద్ద పెద్ద కళాఖండాలని మేము వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి అందేటట్టుగా చేయాలని చెప్పేసి మేము లక్షల కోట్ల గంటలు దాని మీద ఖర్చు పెట్టేసి గంటలు ఇచ్చేసాం. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు యత్నించడం మంచిది కాదని సామాజికవేత్త రాజసుందరబాబు అన్నారు. గతంలో తన హయాంలో 40 దేవాలయాలను పడగొట్టిన చంద్రబాబు నేడు కొన్ని చోట్ల జరిగిన ఘటనలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని సామాజికవేత్త రాజసుందర్బాబు మండిపడ్డారు. అంబేద్కర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న అన్ని చర్చల్లో చంద్రబాబుకు సద్బుద్దినివ్వాలని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ ప్రేమ్ జ్యోతిబాబు తెలిపారు. రామతీర్థం అన్న చోట ఏదో విగ్రహాన్ని రాముల వారి యొక్క విగ్రహాన్ని పవిత్రమైన విగ్రహాన్ని ఎవరో పడగొడితే దానికి చంద్రబాబు బూట్లేసుకుని బూట్లు కూడా విడవకుండా మరి ఆ పవిత్రమైన స్థలంలో పర్యటన చేసి
క్రైస్తవ మతం పైన క్రైస్తవ సమూహం పైన విషం గక్కుతూ మాట్లాడుతున్నారు ఆయన అసలు విగ్రహాలను పడగొట్టింది ఎవరు దానికి క్రైస్తవులకి ఎటువంటి సంబంధం ఉంది ఒకసారి ఆలోచించండి ఏదేమైనా మీరు క్రైస్తవ మతాన్ని అంటే మాత్రం ఊరుకోరు 200 దేశాల్లో క్రైస్తవ మతం ఉంది 200 దేశాల్లో క్రైస్తవ మతం ఉంది ఈ 200 దేశాల్లో మీ వాళ్ళు వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నారు వాళ్ళు ఎప్పుడైనా అక్కడ ఉన్న క్రైస్తవులు కించపరిచారా మీ వైఖరి మార్కుపోతే మాత్రం ఖచ్చితంగా ఉండవలి వస్తాం ఈ ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకున్నా సరే ఈ పోలీస్ వ్యవస్థ మమ్మల్ని అడ్డుకున్నా సరే ప్రాణాలకు తెగించి వచ్చి నీ ఇంటిని ముట్టడిస్తాం అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద భారతీయ కిసాన్ సంఘం చేపట్టిన రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి వ్యాపార రంగం రైతులకు ప్రమాదకరంగా మారిన నూతన సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఇర్మియా డిమాండ్ చేశారు ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని విరమించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు నిన్న కూడా ఢిల్లీలో ఒక రైతు విషం తాగి చనిపోయాడు ఇంతమంది రైతులను భారతదేశంలో ఉన్న వ్యాపార కార్మికులను బాధపెట్టడం ఇది నరేంద్ర మోదీకి సరికాదని మేము భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాం అంతేకాదు భారత దేశ రాజ్యాంగం ప్రకారం కూడా ఈ నరేంద్ర మోదీ సరైన పరిపాలన బాగాలేదు 2014 నుంచి తాను చేస్తున్న ఈ యొక్క ఓటుల కోసం ఈ అబద్ధాలను మరి అతను ఎక్కిన కా నుంచి భారతదేశంలో జనాలను బాధపెడుతూనే ఉన్నాడు ఆర్య క్షత్రియ సంఘం శ్రీ నిమిషాంబాదేవి విగ్రహ కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఈ రోజు అరండల్పేట ఆర్య సమాజంలో ఘనంగా జరిగింది ఆర్య క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యాన జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి అప్పలరాజు ఓఎస్టీ యుగంధర్ హాజరయ్యారు సంఘం రాష్ట అధ్యక్షుడు గణేష్ జిల్లా నేతలు ప్రసాద్ శ్రావణ్ కుమార్ నగరాధ్యక్షులు వరమహేష్ తో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు కరోనాతో నిలిచిపోయిన శ్రీ నిమిషాంబాదేవి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడదామని సంఘ కార్యాలయ రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేసుకుందామని ఆర్య క్షత్రియులంతా విద్య ద్వారా అభివృద్ది చెందుదామని యుగంధర్ వరమహేష్ పేర్కొన్నారు మనం ఇప్పుడు ఆలయం కట్టుదాం ఆలయాన్ని ఖచ్చితంగా చేద్దాం ఈలోపు రెగ్యులర్ గా ఏదైనా సెకండ్ సాటర్డేనో ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ మంది వృత్తి పనుల్లో ఉంటారు బిజినెస్ ఉంటారు కాబట్టి సెకండ్ సాటర్డేనో సండేనో లేకపోతే ఫిక్స్డ్గా ఒక రోజు పెట్టుకొని అట్లీస్ట్ ముందు ఒక ఆఫీస్ అంటే బహుశా నాకు తెలిసి మన వాళ్ళు ఏర్పాటు చేసి ఉంటారేమో నాకైతే తెలియదు పెద్దగా ఒక కార్యాలయం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది అత్యంత ముఖ్యం కార్యాలయంలో ఒక రీడింగ్ రూమ్ పెట్టుకోవాలి కార్యాలయంలో అటు కూర్చొని ఒకవేళ ఒక ఆయన ముందు వస్తాడు ముందు వచ్చినప్పుడు ఏం చేయాలి రీడింగ్ రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంటాడు అంటే మన చదవడం కాదు మన పిల్లకాయలు కూడా వస్తారు గుంటూరు శివారు ప్రాంతాల్లోని భూములను గవర్నమెంట్ మార్కెట్ రేటుకు సగం తగ్గింపుతో ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఎమ్మెల్యే ముస్తఫా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతు సంఘం నేత ఎడ్ల నాగమల్లేశ్వరరావు కోరారు గతంలో 300 నుండి 500% పెంచిన గవర్నమెంట్ మార్కెట్ రేటుతో తమ భూములు అమ్ముకోవడం భారమైందని నాగమల్లేశ్వరరావు అన్నారు గవర్నమెంట్ కంటే సగం తగ్గింపు రేటుతో తమ భూములు విక్రయించుకునేందుకు ఎమ్మెల్యే ముస్తఫా చొరవ తీసుకోవాలన్నారు ఇతర నియోజకవర్గాల్లో మార్కెట్ రేటుకు 2 రెట్లు వెచ్చించి ప్రభుత్వం భూములు కొనేందుకు అక్కడ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు నగర శివారు భూముల రైతులకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షలు తప్పవని నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వారు చేసినటువంటి కుట్రపూరిత నిర్ణయాన్ని ఎమ్మెల్యే ముస్తఫా వారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది వారికి వివరంగా మనం మేము చెప్పడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్రంలో ఎవరూ కూడా ఏ రైతు కూడా ఇవ్వని విధంగా గవర్నమెంట్ రేటుకి 50% తక్కువగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఎమ్మెల్యే ముస్తఫా గారి దగ్గరని కలవడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వారు ప్రజల ఇళ్ల పట్టాల కోసం అనేక నియోజకవర్గాల్లో రైతుల దగ్గర పొలం తీసుకొని గవర్నమెంట్ రేటుకి 1+2 దాదాపుగా ఉన్న రేటు మీద 2 రెట్లు అధికంగా ఇచ్చి వాళ్ళకి వారి భూమి తీసుకొని దాన్ని ఫ్లాట్లుగా మలిచి పేదలకు ఇవ్వడం జరిగింది సంగడగుంట ఫస్ట్ లైన్ లో అద్వానపు రోడ్లు ఖాళీ స్థలాల సమస్యతో స్థానికులు అల్లాడుతున్నారు వారాల తరబడి మంచినీరు కరువవడం వారిని బాధిస్తుంది
సంగడిగుంటలో ద్రవ్య బదిలి వేసిన పైప్ లైన్ గోతులు తమకు ప్రాణాంతకంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఫస్ట్ లైన్ కానుకొని ఉన్న మోతీలాల్ కంపెనీకి చెందిన ఖాళీ చెరువు దోమలు పాములకు ఆవాసంగా మారిందన్నారు. దాంతో నిత్యం అనారోగ్య బారిన పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం 2 రోజుల నీటి సరఫరా నిలిచిన అంతకుముందు కూడా తమకు మంచినీరు సక్రమంగా అందలేదని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా తమ సంగడిగుంట ఫస్ట్ లైన్ లో అద్వాన పరిస్థితుల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు ముక్తకంఠంతో అభ్యర్థించారు. 9వ తారీఖు 10వ తారీఖు నీళ్లు రాదని చెప్పి అది స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్ కి. ఓకే, వారం నుంచి రావట్లేదుగా, మరి అదికి ఎందుకు చెప్పలేదు? సడన్ గా చెండాల ఇంత గలీజ్ గా ఉందంటే మరి సంగుంట ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది ఇలాగే ఉంది, పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ మా సమస్య ఈరోజు ఇలా చెప్పడం జరిగింది. వచ్చి మాకు రోజు శుభ్రత చేసి ఈ రోడ్లు కూడా తోవేసి వెళ్ళిపోయారు. సడన్ గా ఈ చిన్న ముసలోళ్ళు పాము మోకాళ్ళ నొప్పులు నడవలేక ఈ రాళ్ళు ఏంటమ్మా అనేసి చాలా బాధపడుతున్నారు. దాన్ని బట్టి ఈ రోడ్డు గురించి, ఈ దోమల గురించి పొద్దు గుగితే చాలండి, మాకు చాలా గలీజ్ దోమలు ఇవన్నీ వస్తున్నాయి. దయచేసి మా చూసి ఏవో అధికారులు వచ్చి మమ్మల్ని కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని. అంటే ముసలోళ్ళు పాలిచ్చే వాళ్ళు అందరూ పడి పాపం ఒక కాలు కూడా ఇరిగింది. కుంటుకుంటూ వచ్చింది వాళ్ళ. ఏందమ్మా అంటే పడ్డానమ్మా జారి కాలు దెబ్బ తగిలింది వాసిపోయిందమ్మా అని చెప్పింది. చిన్నపిల్లలు చాలామంది ఉన్నారండి ఈ లైన్లో, వాళ్ళు కూడా పడుతున్నారు చాలామంది. మా అమ్మాయి కూడా పడింది, 2 చేతులు బాగా దెబ్బతాయి. కొంచెం ఈ పని కొంచెం తొందరగా చేసి ఆ దోమలు లేకుండా. అటువైపు అయితే మరీ చాలా గలీజ్గా ఉంటుందండి. ఎప్పుడు నీళ్లు నిల్వ ఉంటున్నాయి, స్టాక్ ఉంటున్నాయి వర్షం నీళ్లు. అది లేకుండా కొంచెం క్లీన్ చేపి మనిషి బాగుంటాడు కదా, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేసేది. అసలే కరోనాతో భయపడుతున్నారు. మరి ఇలా ఇంత గలీజ్గా ఉంటే మనిషి ఎలా ఉంటాడు? వాటర్ సరిగ్గా లేదు, దోమలు సాయంత్రం ఇలా ఖాళీ స్థలాల్లో ఇలాగా పాములు ఈవెన్ వచ్చేస్తున్నాయి, ఇలా జరుగుతున్నాయి. రోడ్లు ఏమి ఇలా తోస్తున్నారు, వెళ్తున్నారు, అప్పుడప్పుడు చేస్తున్నారు, వెళ్ళిపోతారు, ఇలాగే అయిపోతుంది. దాన్ని ఎక్కడికి రిపేర్ వస్తుంది, మళ్ళీ అది చేస్తున్నారు. ఇది చాలా ఇదిగా ఉంది. మెయిన్ ఏంటంటే వాటర్ దోమలు మరీ ఎక్కువ ఉన్నాయి. అందరికీ ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా చేస్తే వర్క్ బాగుంటుంది. ఎందుకంటే వాటర్ ఒక రోజు అన్నారు, శనివారం ఆపారు కలెక్షన్స్. మంచిదే, కలెక్షన్ ఇచ్చేస్తే ఇవాళ వాటర్ వచ్చేస్తే ఇబ్బంది ఉండదు. రేపైనా వచ్చేలాగా అంటే వర్కర్స్ రావాలిగా, వర్కర్స్ ఎవరు రాలేదు. మరి ఎప్పుడు చేస్తారనేది తెలియదు. తొందరగా చేసి పబ్లిక్కి ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిదని కోరుకుంటున్నాము. దోమలు కూడా ఎక్కువ, ఇంతకుముందైనా వచ్చి దోమలు మందు కొట్టేవాళ్ళు మిషన్తో, పొగైనా వేసేవాళ్ళు, అది కూడా వేయట్లేదు. ఈ మధ్య పట్టించుకోవట్లేదు. మన సంగరగుంటకి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 390వ రోజుకు చేరాయి. వర్దిల్లాలి రాజధాని రైతు కూలీల ఐక్యత అంటూ రైతులు గుంతెత్తారు. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అడిగితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ రైతులు ప్లకార్డులు చేతబూని నినదించారు. రాజు మారినప్పుడల్లా నశించాలి ముఖ్యమంత్రి మండి వైఖరి. జై అమరావతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.